జర్నలిస్టులపై దాడులను కఠినంగా శిక్షించాలని విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర ఏపీడబ్ల్యూజేయూ రాష్ట ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే బాబు, సభ్యులు, జర్నలిస్టులు నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా చందు జనార్దన్, ఎస్కే బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై మూకుమ్మడిగా దాడులు జరుగుతూనే ఉన్నాయని, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయంపై రాళ్లదాడి జరిగిందని, మొన్న రాప్తాడ్లో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు ఫోటో జర్నలిస్టు కృష్ణపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం, మీడియాకు స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. దాడులు పెంచు మీరుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నాలుగో మూల స్తంభంగా ఉన్నటువంటి ఈ మీడియా పైన ఈ దాడులు జరిగితే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలు కూడా మనజాలం. అది ప్రభుత్వం గుర్తించాలి. రాప్తాడులో జరిగినటువంటి శ్రీకృష్ణ మీద జరిగిన భౌతిక దాడి అమానుషంగా జరిగింది. దాన్ని ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఖండించలేదు. అలాగే నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయంపై రాళ్లతో దాడి చేయటం అనేది హేయమైన చర్య. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరు పాల్పడ్డా కూడా ప్రజలు క్షమించరు. ఆ విషయాన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు అనేవి జరగరాదు. అలా జరిగితే ఆ ప్రభుత్వాలకే మనుగడ ఉండదన్న విషయాన్ని గుర్తిరిగి ప్రకటించాలి. ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల రక్షణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి గత ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర జర్నలిస్టు యూనియన్లు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద విచ్చలవిడిగా, పాశవికంగా, రాక్షసంగా దాడులు జరుగుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలకు భవిష్యత్తులో ప్రజలే రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. పదే పదే జర్నలిస్టుల మీద మూకమ్మడి దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద రాళ్ల దాడి జరపడం హేయమైన చర్య. దీన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇదే విధంగా మొన్న రాప్తాడులో బహిరంగ సభ నేపథ్యంలో ఫోటో జర్నలిస్టు మిత్రుడు కృష్ణ మీద దాడి జరపడం, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద రాళ్ల దాడి జరపడం, దీన్ని చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం, మీడియాకు స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా డీజీపీ గారు కానీ స్వేచ్ఛగా మీడియా తన పని తాను చేసుకునే విధంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఉన్నది. కానీ వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆలోచనలతో పాటు, వారి యొక్క ఆశీస్సులతో ఈ దాడులు కొనసాగుతున్నాయన్నట్టుగా అనేక విమర్శలు కొనసాగుతూ ఉన్నా, ప్రభుత్వం వైపు నుంచి, పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఏదైతే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, అటువంటి దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే జర్నలిస్టులను వెంటాడి వేటాడి కొడుతున్న పరిస్థితి చూడాలి మనం. ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా మీడియా సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి ఉంది. ఈ సాక్షాత్తు కార్యాలయం మీద రాళ్ల దాడి చేయడం చాలా బాధాకరం, విషాదకరం. ఇటువంటి నేపథ్యంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర మత్స్యకారులను అవమానపరిచిన కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి బేషరతుగా మత్స్యకార జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ ఫిషరీస్ జేఏసీ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్యకారుల సంఘ నాయకులు సైకం రాజశేఖర్, శ్రీకాంత్ మాట్లాడుతూ మత్స్యకార జాతి అమ్ముడుపోయే జాతిగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మత్స్యకార బట్టతో గెలిచిన కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని హేళన చేస్తూ అవమానపరచడం చంద్రశేఖర్ రెడ్డికి తగదని, గత 3 రోజులుగా రాష్ట్రంలో ఉన్న వివిధ మత్స్యకార సంఘాలు ఆందోళన చేస్తున్నారని, ఏపీ ఫిషర్మన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చామని, ఇప్పటికీ కూడా చంద్రశేఖర్ రెడ్డి నుండి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బాగుందా చంద్రశేఖర్ రెడ్డి?
శ్రీకాంత్ ఒడుగు, అగ్నికుల క్షత్రియ సంఘాల సమైక్య రాష్ట్ర ప్రతినిధిగా. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే గడిచిన 2-3 రోజుల్లో మా ఈ జాతి మీద అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన నిన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, ఏదో టంగ్ స్లిప్ అయిపోయిందని. అదే మాట ఎంత అది ఎంత వాళ్ళ అహంకారాన్ని తెలియజేస్తుందంటే, టంగ్ స్లిప్ అయిపోయానని చెప్పేసి ఒక మాట తుడిచేశారు. కనీసం నాకు జరిగింది దాని గురించి క్షమాపణ అనేదాన్ని ఎక్కడా కూడా ఆయన ప్రస్తావనలో కూడా చూపించలేదు. మేము చెప్తున్నాము, మా మనోభావాలు దెబ్బతీసే రీతిలో మీరు మాట్లాడారు. ఖచ్చితంగా మీరు కొండబాబు గారికి అట్లాగే యావత్ అగ్నికుల క్షత్రియ జాతికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. లేని పక్షాన మీరు ఏవైతే ఓట్ల మీద రాజ్యాధికారాన్ని చలాయిస్తున్నారో, ఏదైతే మీరు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ముఖ్యమైన ఓట్లు మాదైతే ఉన్నాయో, ఆ ఓట్లకు సంబంధించిన వ్యక్తులుగా మేము ఖచ్చితంగా కార్యాచరణ అనేది మీకు వ్యతిరేకంగా చేస్తాము. మీ రాజకీయ భవిష్యత్తు ఏదైతుందో మీరే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. మీరు ఉన్నపలంగా మా ఈ అగ్నికుల క్షత్రియ జాతికి క్షమాపణ చెప్పి మీరు మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ప్రస్తుతం ఏపీ విశ్వమైన జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కుల దుర్హంకారి రెడ్డి సామాజికవర్గం చెందిన కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుల అహంభావంతో మత్స్యకార జాతిని అవమానపరిచాడు. గత 2-3 రోజులుగా మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రాల్లో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా కూడా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేము ఒకటే ఈ సందర్భంగా చంద్రశేఖరని హెచ్చరిక దారి చేస్తున్నాము. నువ్వు ఏ మాటలైతే అన్నావో పత్రికా సమావేశంలో మత్స్యకార జాతిని ఉద్దేశించి ఏ మాటలైతే అన్నావో బేషరతగా నువ్వు వెనక్కి తీసుకోకపోతే కనుక నీకు భవిష్యత్తులో రాజకీయ మూల్యం నువ్వు చెల్లించుకుంటావు. నీకు 2024 ఎన్నికల్లో మా గ్రామాల్లో కూడా తిరగడం అని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిక దారి చేస్తున్నాము. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కబడ్దార్, నీ పిచ్చి ప్రలాపాలు మాలుకొని నీ వేషాలు తగ్గించుకుంటే లేకపోతే కనుక నీకు రాజకీయ భవిష్యత్తు శూన్యం కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికే నీ ఆంధ్ర లయోలా కాలేజీలో సైంట్ యూ 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆర్గనైజింగ్ చేసింది. ఈ సందర్భంగా లయోలా కాలేజీ ప్రిన్సిపల్ జీఏపీ కిషోర్, వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, చీఫ్ గెస్ట్ బోధా బ్రిడ్జి సీఈఓ బాలరాజు తదితరులు మాట్లాడుతూ ఈ సైంట్ యూ 2024 కంప్యూటర్ సైన్స్ వారు ఆర్గనైజింగ్ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి వివిధ కళాశాల నుండి అనేక మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. గత 28 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్ వారు నిర్వహిస్తున్నారని, ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి ఎస్ఏబి నెహ్రూ, స్టాఫ్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె అపర్ణ, ఫ్యాకల్టీ మెంబర్స్, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And the Red Father, Rayappa S.A. for their support and blessings. Thank you, respected fathers. I thank Nehru sir, Keshwadi, and all my faculty. Students, so today one of the, I think, focus areas for me, I want to talk about 2-3, you know, topics. I take few minutes, little more than what father spoke. How many of you know there is a difference, right, between computer science and computer engineering? Is there a difference at all? Yes or no? Your department is called Department of Computer Science, right? Yeah. The reason I am engineering and computer science is gaining a lot of relevance. I don't know how many of you are the coordinators here, Rajesh, DPC, PD, Kanindra, DCP. సైన్స్ ఇయర్ 2K24 అనేది కంప్యూటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న వారి యొక్క ఫెస్ట్. ఇందులో అనేక మంది స్టూడెంట్స్ వివిధ కాలేజీ నుంచి వచ్చి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది స్టూడెంట్స్ యొక్క ప్రతిభను వారు ప్రదర్శించడానికి ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేస్తున్న కంప్యూటర్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. కాబట్టి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విజేతలుగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఆంధ్ర లయోల కాలేజ్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ వారు ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్. నా పేరు బాలరాజు, నేను ఆంధ్ర కాలేజ్ అలుమ్నస్. సో టుడే ఐ వాజ్ ఇన్వైటెడ్ టు బి చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ సైన్స్
intercollegiate festival of Kerala College. Very happy to be part of this festival, and I want to congratulate all the students across colleges for attending this festival today as part of the competitions and activities that are there today. Congratulate all the students, and also appreciate the college faculty and management for organizing a festival like this, because it gives opportunity for students to showcase their talents in the area of arts. All the best. Thank you. నా పేరు ఫాదర్ రాయప్ప, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిపార్ట్మెంట్ చేస్తున్నాను. ఈరోజు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సైన్స్ యా ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్ మన కాలేజ్ జరుపుకోవడం ఎంత సంతోషంగా ఉంది. ఈ డిపార్ట్మెంట్ ఆంధ్రలోయల కాలేజ్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ గత 28 సంవత్సరాలుగా ఇది ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. విజయవాడ ఉన్నటువంటి కాలేజ్ నుంచి విద్యార్థులు వచ్చి చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ఇటువంటి కాంపిటీషన్లో శ్రీనాథ్ మరి ముఖ్యంగా ఈ కంప్యూటర్ దాని వల్ల మనం కంప్యూటర్ తమ యొక్క ప్రతిభను బయట తీసుకొచ్చేసి ప్రయత్నంలో చేసినటువంటి ఈ సైన్స్ ప్రారంభించినందుకు మైలవరం నియోజకవర్గంలోని బాబు షురిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరియు కేశినేని శివనాథ్ ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేశారు. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం అన్నరావుపేట గ్రామం నుంచి ప్రారంభమైన బాబు షురిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, కేశినేని శివనాథ్, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికలలో ఓటర్ల సౌలభ్యం కొరకు పోలింగ్ కేంద్రాలు, మార్పులు, చెరువులపై కసరత్తు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటర్ల పేరు, చిరునామాల మార్పులు, చెరుపులపై నమోదయ్యే దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో కృష్ణకాంత్, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు సీతారామయ్య, బీజేపీ నాయకులు రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టి రవి, బీఎస్పీ నాయకులు కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. రిఫ్రిజిరేషన్ ఫార్మ్స్ తీసుకుంటాం, ఫోటోస్ సరిగా లేవని. సో కొన్ని చోట్ల పదే పదే అడిగిన ఫోటోస్ ఉంది. ఈ తరఫు నుంచి కూడా ఏదైనా లాస్ట్ టైం ఒక డోర్ రేస్ చేశాను, డోర్ నెంబర్ రేస్ చేశాను. ఆ డోర్ నెంబర్ చేసిన తప్పగా ఉంటే మీరు ఫామ్ ఎయిట్ తెప్పించాను. అంటే మీరు సుమోటోగా ఎలాగో ఫామ్ ఎయిట్కి సంబంధించి మీరు సుమోటోగా చేయలేదు. ఏదైనా ఇష్యూ ఉంటే ఏదైనా ఫామ్ ఎయిట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అది సిస్టంలో ఏంటంటే ఇప్పుడు మీకు ఇంటిగ్రేటెడ్ రోల్ వచ్చిన తర్వాత సప్లిమెంట్ జనరేట్ అవుతాయి. సప్లిమెంట్స్ అంటే రన్నింగ్ సీరియల్ నెంబర్తో ఉంది. రన్నింగ్ సీరియల్ నెంబర్తో అంటే ఏదో ఫైనల్ పబ్లికేషన్ అయిందో ఆ సీరియల్ నెంబర్ లాస్ట్ నెంబర్ నుంచి ఉంటుంది. సో డోర్ నెంబర్ స్టార్టింగ్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ చేస్తుంది. సో వీల్ జాయిన్ సిస్టమ్ స్టార్టింగ్ బట్టి స్టార్ట్ అవుతుంది. బట్ ఎనీహౌ మ్యాక్సిమమ్ ఆ పోలింగ్ బట్లో ఉన్న పోలింగ్ స్టేషన్లో అందరికీ కూడా అదే పోలింగ్ స్టేషన్ రోడ్లో ఉన్నట్టుగా వీఆర్ ప్లానింగ్. సో చిన్న తప్పులు ఏదైనా ఉంటే దాన్ని వీఆర్ రెక్టిఫై సమ్ థింగ్ ఏదైనా రెక్టిఫికేషన్ ఉంటే రెక్టిఫికేషన్ ప్రయత్నం చేయాలి. సో ఇప్పటికీ ఏదైనా ఈ మధ్య కాలంలో ఫైనల్ పబ్లికేషన్ తర్వాత డెత్ కేసెస్ కానీ లిస్టుకు వస్తే మీరు ఫామ్ 7 ఫిల్ అవ్వచ్చు. ఈ మధ్యలో అంటే ఫైనల్ పబ్లికేషన్ తర్వాత ఏదైనా డెత్స్ కానీ ఇలా ఉంటే మీరు ఫైన్ కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగశ్రీ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 470 రోజు దాదాపు 350 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది అని తెలియజేశారు.
భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల చీను రోడ్ శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటల నుండి తులసీదళ సాహితి పుష్పార్చన మహిళలచే ఉచిత సామూహిక దీపలక్ష్మి పూజ అనంతరం శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం జరిగాయి. ఉచిత సామూహిక దీపలక్ష్మి పూజలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శాసనసభ్యులు కోన రఘుపతి సతీమణి, కోన రామాదేవి పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. బాపట్ల పట్టణంలో ఈ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశేష మండల పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ సహితంగా మహాసుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు లక్ష తులసీదళార్చన ఉచితంగా మహిళామణులచే సామూహిక దీపలక్ష్మీ పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ విశేష పూజా కార్యక్రమాలు బాపట్ల పట్టణంలో మన ప్రముఖ అక్షరస్వాములు అంబలాచార్యులు గారు, కేశవాచార్యులు, రఘురామాచార్యులు, కొల్లిపర ప్రసాదస్వామి గారి, మంగళూరు కోణింగ శర్మగారుల సారథ్యంలో, శ్రీనివాస విఘ్నమూర్తి గారి నేతృత్వంలో లలితా త్రిపుర సుందరి పీఠం బాపట్లలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయ నిర్మాణ సంకల్పంతో ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. వికసిత్ భారత్ లో భాగంగా అమరావతిలో ప్రజాపోరు కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలోకం సుధాకర్ బాబు మాట్లాడుతూ ప్రజాపోరు యాత్రను పల్నాడు జిల్లాలో 9 రోజులు నిర్వహించడం జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకు నిస్వార్థంగా పథకాలను అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని, ఏక్ బార్ ఆంధ్ర ఫర్ ఏక్ బార్ కేంద్రం అనే నినాదంతో ముందుకు వెళుతుంది అని ఆయన తెలిపారు. Thank you.
ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం. నమస్కారం.